ఈ పిచ్చోడు ఏ మూడ్లో ఉన్నాడో నా దగ్గరికి రాకుండా ఎట్లా ఆపాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రాత్రి ఎట్లా గడుస్తుందో ఏమో. తప్పు చేస్తున్నావు నందిని. నేనింతే, యాక్టింగ్లు నాకు రావు. మనసు కనిపించింది మొహం మీదే అనేస్తా. ఎదుటి వాళ్ళు బాధపడతారేమో ఆలోచించవా? నువ్వు ఆలోచిస్తావా? నాతో ఎలా అయినా ఉండు, ఎలా అయినా మాట్లాడు. నేనేమి అనుకోను. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టుకో, వాళ్ళ మనసు కష్టపెట్టుకో. నాకు నా మనసు ముఖ్యం. ఈ రూమ్ అమ్మ వాళ్ళది. మళ్ళీ చరిత్ర మొదలు పెట్టుకు. మనం మన రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు ఈ రూమే కావాలి. కాదంటే చెప్పు, నేనిప్పుడే మా ఇంటికి పోతా. నువ్వు కావాలని గొడవ పెడుతున్నావు, నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితిలో మన పెళ్లి జరిగిందో నీకు తెలుసు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఇంటికి కోడలిగా వచ్చావో నాకు తెలుసు. నిజం చెప్తున్నాను, నేను కోపంతో పెళ్లి చేసుకోలేదు. అలా అని ఇష్టపడి కూడా పెళ్లి చేసుకోలేదు. అలా జరిగిపోయింది. ఏదట్లా జరిగినా ఆఖరికి జరిగేవి విడాకులే. అగ్నిసాక్షిగా మనం భార్యాభర్తలం. మన బంధాన్ని నేను గౌరవిస్తాను. కాకపోతే ఒకటి, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మన పెళ్లి కూడా ఒక యాక్సిడెంట్ లాంటిదే. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నా, దగ్గర అవ్వాలన్నా కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు నీకు దూరంగా ఉంటాను. ఏమనుకోకు. నెత్తి మీదకెళ్ళి ఒక బండ్రాయిని దింపినావు కదరా. మాట్లాడవేంటి, నిన్ను బాధ పెడుతున్నాను. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. దేవుడా, కోరుకున్న వరమిచ్చినావు, చాలు. ప్రశాంతంగా పండుకుంటా. సంపంగి, తెలిసి నిన్ను బాధ పెట్టలే సంపంగి. ఆ కాళీగాడు మన జీవితంతో నీ ఆడుకున్నాడు. నన్ను పిచ్చోణ్ణి చేసి నీ ఎంట తిప్పిండు. నా పేరు వాడుకొని నిన్ను సతాయించిండు. నీకెట్లా చెబితే అర్థమైతది సత్యా.